హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. టుడే ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ విచ్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. యాక్చువల్లీ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ త్రూ తెలుగు. సో ఫస్ట్ లుక్ ఎట్ దోస్ తెలుగు సెంటెన్స్ విచ్ ఆర్ వీ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు ఇన్ టు ఇంగ్లీష్. హీర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. నేను అతడిని నమ్మి తప్పు చేశాను. నేను అతడిని నమ్మి తప్పు చేశాను. ఆమె తన జాబ్ మానేసి తప్పు చేసింది. ఆమె తన జాబ్ మానేసి తప్పు చేసింది. అతడు పరీక్షలకు బాగా చదవకుండా తప్పు చేశాడు. అతడు పరీక్షలకు బాగా చదవకుండా తప్పు చేశాడు. నేను నా స్నేహితుడికి డబ్బు బదులుగా ఇచ్చి తప్పు చేశాను. నేను నా స్నేహితుడికి డబ్బు బదులుగా ఇచ్చి తప్పు చేశాను. నేను ఇంటికి లాక్ వేయకుండా తప్పు చేశాను. నేను ఇంటికి లాక్ వేయకుండా తప్పు చేశాను. These are the sentences that we are going to translate from Telugu into English. I will tell you everything, how to translate and what the grammatical rules are. Before starting this video, there is a small reminder. We are going to start two new online spoken English batches on the 1st of October. First, listen to one of my students' feedback. After that, we will continue this class. Hi, I am Nagalakshmi from US. Basically, I am from Vijayawada. Now we are staying in US. I would like to share my experience about Sai Academy. Everyone knows how important is English in these days. I am not good in English before joining Sai Academy. Initially, everything was taken care of by my husband. He told me many times to learn English, but I didn't. After coming to the US, I realized how important is English. My daughter is studying second grade. One day her class teacher called my husband about my child education. At that time my husband was at the office, so I had to go there. I understood what they said, not able to speak in English at that time. I came home feeling very ashamed. Then I decided to learn English. I searched in YouTube. I saw Sai Academy in YouTube. I watched some videos. I liked the channel, so I wanted to join. When it comes to Sai Academy, I am deeply indebted to Sai Academy. Sir has a lot of patience. He is teaching us in very simple way. I had many doubts before joining. Now they clarified all the doubts. They provided material for us that is very simple and easy for anyone to understand. They said classes would be 2 months after joining, but classes are still ongoing. I joined 3 months ago. They are teaching us until we gain confidence in ourselves. I am feeling happy to join Sai Academy. Thank you, Sai Academy, for giving me this opportunity. Now, let's learn how to translate these sentences from Telugu into English. ఇప్పుడు మనం ఈ సెంటెన్సెస్ ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎలాగ ట్రాన్స్లేట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ అన్ని గమనిస్తే ఏదో ఒక పని చేసి తప్పు చేశాను, లేకపోతే ఏదో ఒక పని చేయకుండా తప్పు చేశాను అని ఉంది. ఓకే, అంటే ఇక్కడ అతడిని నమ్మి తప్పు చేశాను, జాబ్ మానేసి తప్పు చేసింది, ఆమె పరీక్షల కోసం బాగా చదవకుండా అతడు తప్పు చేశాడు, ఓకే, డబ్బు బదులుగా ఇచ్చి నేను తప్పు చేశాను, ఓకే, లాక్ వేయకుండా తప్పు చేశాను. అంటే ఇక్కడ ఏదో ఒక పని చేసి తప్పు చేశారు, లేకపోతే చేయకుండా తప్పు చేశారు. ఓకే, ఇలాంటి సెంటెన్సెస్ని మనం చెప్పాలంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, అంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, తర్వాత మేడ్ ఏ మిస్టేక్ అని ఉండాలి. మేడ్ ఏ మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉంటే ఐ మేడ్ ఏ మిస్టేక్, నేను తప్పు చేశాను. యూ ఉంటే యూ మేడ్ ఏ మిస్టేక్, నువ్వు తప్పు చేశావు. ఓకే, హీ ఉంటే హీ మేడ్ ఏ మిస్టేక్, షీ అయితే షీ మేడ్ ఏ మిస్టేక్. ఓకే, తర్వాత ఒక పని చేసి తప్పు చేశానంటే బై ప్లస్ వెర్బ్ ఐఎన్జీ రూపంలో ఉండాలి. ఒక పని చేయకుండా తప్పు చేశానంటే బై తర్వాత నాట్ ప్లస్ ఆ వెర్బ్ అనేది ఐఎన్జీ రూపంలో ఉండాలి. ఓకే, ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్ అయితే బై ప్లస్ డైరెక్ట్గా వెర్బ్ ఐఎన్జీ రూపంలో ఉండాలి. ఒకవేళ నెగటివ్ అయితే బై తర్వాత నాట్ ఉండాలి, తర్వాత వెర్బ్ ఐఎన్జీ రూపంలో ఉండాలి. ఇది అన్నమాట రూల్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, నేను అతడిని నమ్మి తప్పు చేశాను. నేను అతడిని నమ్మి తప్పు చేశాను అంటే నేను తప్పు చేశాను. ఫస్ట్ ఏం చూడాలి, సబ్జెక్ట్ ఏంది, నేను ఏం చేశాను, తప్పు చేశాను అంటే ఐ మేడ్ ఏ మిస్టేక్, ఐ మేడ్ ఏ మిస్టేక్, నేను తప్పు చేశాను.
అతడిని నమ్మి, అంటే బై ట్రస్టింగ్ హిమ్, ఓకే, బై ట్రస్టింగ్ హిమ్, ఓకే. ఒకవేళ నేను అతన్ని నమ్మకుండా తప్పు చేశాను అన్నాం అనుకోండి, ఇక్కడ బై తర్వాత నాట్ ఉండాలి, ఓకే. మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ ట్రస్టింగ్ హిమ్, ఈ విధంగా అనమాట. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఆమె తన జాబ్ మానేసి తప్పు చేసింది. ఆమె తన జాబ్ మానేసి తప్పు చేసింది అంటే షీ మేడ్ ఏ మిస్టేక్ బై క్విటింగ్ హర్ జాబ్. షీ మేడ్ ఏ మిస్టేక్ బై క్విటింగ్ హర్ జాబ్, ఆమె తన జాబ్ మానేసి తప్పు చేసింది. అతడు పరీక్షలకు బాగా చదవకుండా తప్పు చేశాడు. అతడు పరీక్షలకు బాగా చదవకుండా తప్పు చేశాడు అంటే హీ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ స్టడీయింగ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్. ఓకే, హీ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ స్టడీయింగ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలకు బాగా చదవకుండా తప్పు చేశాడు. నేను నా స్నేహితుడికి డబ్బు బదులుగా ఇచ్చి తప్పు చేశాను. ఓకే, ఐ మేడ్ ఏ మిస్టేక్, నేను తప్పు చేశాను. బై లెండింగ్ మనీ, అంటే లెండింగ్ మనీ అంటే డబ్బు బదులుగా ఇవ్వటం. ఓకే, బై లెండింగ్ మనీ టు మై ఫ్రెండ్, ఐ మేడ్ ఏ మిస్టేక్ బై లెండింగ్ మనీ టు మై ఫ్రెండ్, అంటే నేను నా స్నేహితుడికి డబ్బు బదులుగా ఇచ్చి తప్పు చేశాను. నేను తలుపుకు లాక్ వేయకుండా తప్పు చేశాను. నేను తలుపుకు లాక్ వేయకుండా తప్పు చేశాను అంటే ఐ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ లాకింగ్ ద డోర్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ లాకింగ్ ద డోర్, నేను తలుపుకు లాక్ వేయకుండా తప్పు చేశాను. అతడు ఈ ప్రాజెక్టును తక్కువగా అంచనా వేసి తప్పు చేశాడు. అతడు ఈ ప్రాజెక్టును తక్కువగా అంచనా వేసి తప్పు చేశాడు అంటే హీ మేడ్ ఏ మిస్టేక్ బై అండర్ ఎస్టిమేటింగ్ దిస్ ప్రాజెక్ట్. హీ మేడ్ ఏ మిస్టేక్ బై అండర్ ఎస్టిమేటింగ్ దిస్ ప్రాజెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఆమె అతన్ని పెళ్లి చేసుకుని తప్పు చేసింది. ఆమె అతన్ని పెళ్లి చేసుకుని తప్పు చేసింది అంటే షీ మేడ్ ఏ మిస్టేక్ బై మ్యారీయింగ్ హిమ్. షీ మేడ్ ఏ మిస్టేక్ బై మ్యారీయింగ్ హిమ్. వారు ఈ కొత్త ఇంటిని కొని తప్పు చేశారు. వారు ఈ కొత్త ఇంటిని కొని తప్పు చేశారు అంటే దే మేడ్ ఏ మిస్టేక్ బై బయ్యింగ్ దిస్ న్యూ హౌస్. దే మేడ్ ఏ మిస్టేక్ బై బయ్యింగ్ దిస్ న్యూ హౌస్. నేను నా క్రెడిట్ కార్డును ఎక్కువగా ఖర్చు చేసి తప్పు చేశాను. నేను నా క్రెడిట్ కార్డును ఎక్కువగా ఖర్చు చేసి తప్పు చేశాను అంటే ఐ మేడ్ ఏ మిస్టేక్ బై ఓవర్ స్పెండింగ్ మై క్రెడిట్ కార్డ్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై ఓవర్ స్పెండింగ్ మై క్రెడిట్ కార్డ్. ఈరోజు ఉదయం త్వరగా నిద్ర లేవకుండా నేను తప్పు చేశాను. ఈరోజు ఉదయం నేను త్వరగా నిద్ర లేవకుండా తప్పు చేశాను అంటే ఐ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ వేకింగ్ అప్ దిస్ మార్నింగ్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ వేకింగ్ అప్ దిస్ మార్నింగ్. ఆమె ఒక కొత్త వ్యక్తిని నమ్మి తప్పు చేసింది. ఆమె ఒక కొత్త వ్యక్తిని నమ్మి తప్పు చేసింది అంటే షీ మేడ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ ఏ న్యూ పర్సన్. షీ మేడ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ ఏ న్యూ పర్సన్. అతడు రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకోకుండా తప్పు చేశాడు. అతడు రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకోకుండా తప్పు చేశాడు అంటే హీ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ సేవింగ్ మనీ ఫర్ హిస్ రిటైర్మెంట్. హీ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ సేవింగ్ మనీ ఫర్ హిస్ రిటైర్మెంట్. అతడు రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకోకుండా తప్పు చేశాడు. మేము చెడిపోయిన ఆహారం తిని తప్పు చేశాము. మేము చెడిపోయిన ఆహారం తిని తప్పు చేశాము అంటే వి మేడ్ ఏ మిస్టేక్ బై హ్యావింగ్ స్పాయిలింగ్ ఫుడ్. ఇక్కడ హ్యావింగ్ అనేది ఈటింగ్ ప్లేస్లో ఉంది. మీరు అక్కడ హ్యావింగ్ ప్లేస్లో ఈటింగ్ పెట్టుకున్నా సరే నో ఇష్యూ. అంటే వి మేడ్ ఏ మిస్టేక్ బై ఈటింగ్ స్పాయిల్డ్ ఫుడ్ అన్నా సరే ఓకే. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను క్లాసులకు రెగ్యులర్గా అటెండ్ అవ్వకుండా తప్పు చేశాను. వారు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్ళి తప్పు చేశారు. అతడు కాంపిటీషన్లో పాల్గొనకుండా తప్పు చేశాడు. ఓకే, దీస్ ఆర్ ద సెంటెన్సెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. ఐ హోప్ యు లైక్డ్ దిస్ వీడియో. ఇఫ్ యు ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. If you're new to this channel, please do subscribe and click on bell icon and also activate all notifications so that you will never miss our latest videos. Thank you. Thank you very much for watching Sai Academy.